అందరికీ నమస్కారం. మరి మనం ఇవాళ్ళ నుంచి ఒక 7 డేస్ పాటు మనము ఈ చక్ర సిస్టమ్ మీద చక్కటి నాలెడ్జి ప్లస్ ఎనర్జీ అండ్ బ్యాలెన్సింగ్ ఈ ప్రక్రియను మనం చక్కగా కొనసాగిస్తాం. మరి ఈ చక్ర సిస్టమ్ గురించి మనం కాసేపు తెలుసుకుందాం. ఈ చక్రాస్ అనేటివి మన భౌతిక జీవితము, ఈ ఫిజికల్ బాడీ ఎప్పుడు ఎనర్జెటిక్గా తన పని తను చేసుకునేందుకు ఇవి బ్యాక్గ్రౌండ్లో అద్భుతంగా మనకు సహకరిస్తూ ఉంటాయి. ఇవి మనకున్నటువంటి ఈ వెన్నుముక ఏదైతే ఉందో వాటిని, ఆ వెన్నుముకని బేస్ చేసుకొని ఈ చక్రాస్ అనేటివి ఉంటాయి. ఈ చక్రాస్ అన్నటివి మన యొక్క సెకండ్ బాడీ, దట్ మీన్స్ ప్రాణమయ కోశం, ప్రాణమయ శరీరం, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, నిర్వాణమయ అండ్ విశ్వమయ. సో మనకు ఈ 7 శరీరాలు ఉంటాయి. ఇందులో సెకండ్ బాడీ అయినటువంటి ఈ ప్రాణమయ శరీరంలో ఈ యొక్క చక్రాస్ అన్నటువంటివి ఉంటాయి. ఈ చక్రాస్ నుంచి ఎనర్జీ తీసుకొని ఈ శరీరము, ఈ భౌతిక దేహము చక్కగా పనిచేస్తూ ఉంటుంది భూమి మీద. వీటినే శక్తి క్షేత్రాలు అని కూడా అంటారు. అంటే కూడళ్ళు, ఎనర్జీ కూడలి, జంక్షన్స్. మనం ఎలా అయితే వాటర్ పంపించేందుకు అక్కడక్కడ జంక్షన్ బాక్సులు పెడతాం, సో అలాగా సో ఈ జంక్షన్ బాక్సులు ఎలా అయితే వాటర్ని చక్కగా అన్ని దిశలా పంపిస్తాయో, అలాగా ఈ వెన్నుముకని ఆనుకున్నటువంటి ఈ చక్రాలు మన శరీరంలోకి ఆ ఎనర్జీని బ్యాలెన్సింగ్గా పంపిస్తూ ఉంటాయి. అవి ఎంత బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటే మన శరీరం అంత అద్భుతంగా ఎనర్జెటిక్గా ఆరోగ్యంగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ చక్రాస్ అన్నటువంటివి మన భౌతిక దేహాలకి కనిపించవు. ఇవి ఆ ప్రాణమయ కోశంలో ఆ వెన్నుముకకి ఆధారం చేసుకొని ఉంటాయి. వీటి నుండి, దీని నుంచి ఎనర్జీ పైకి కిందకి ప్రసరితమవుతూ ఉంటుంది, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. ఎలా అయితే మన ఫిజికల్ బాడీలో ఈ నర్వస్ సిస్టమ్, బాడీ అంతా బ్లడ్ని ఎలా అయితే సర్క్యులేట్ చేస్తూ ఉంటుందో, అలాగా ఈ ప్రాణమయ కోశం నుంచి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా మనం అనుకుంటుంటాం ఫ్రెండ్స్, కేవలం మనం తిన్నటువంటి ఆహారం ద్వారానే మనకు ఎనర్జీ వస్తుంది అని. కానీ మనం ఏదైతే ఈ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నామో దాన్ని ప్రధానంగా బేస్ చేసుకొని మన బాడీ పనిచేస్తూ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ అన్నది ఈ చక్రాస్ నుంచి ఈ బాడీలో వివిధ భాగాలకి ప్రసారం అవుతూ ఉంటుంది. సో ఇవి ప్రధానంగా మనకు 7 చక్రాస్, 7 చక్రాలు. ఇందులో 6 చక్రాస్ అని, 7వ దాన్ని స్థితి అని అంటాం. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. సో వీటిని చక్రాస్ అని అంటాం. తర్వాత సహస్రారం అనేది ఉంది, దీన్ని స్థితి అని అంటాం. సో ఈ మనకున్నటువంటి ఈ 6 చక్రాస్ అండ్ 1 స్టేట్ ఏదైతే ఉందో, ఇవి అద్భుతంగా పనిచేస్తూ ఉంటేనే మన భౌతిక దేహము ఆరోగ్యంగా, ఆనందంగా మన భౌతిక జీవనానికి సహకరిస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటిది మూలాధార చక్రం. మూలాధార చక్ర ఇది మన భౌతిక దేహానికి సంబంధించింది. ప్రధానంగా మన భౌతిక దేహము, మన భౌతిక జీవితము, ఈ భూమి మీద ఒక జన్మను తీసుకొని, ఒక శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకు వచ్చి జీవనాన్ని కొనసాగించేందుకు ఈ మూలాధార చక్రము ప్రధానం. ఇది ఈ వెన్నుముక ఏదైతే ఉందో దీనికి చివరి భాగాన కింద, ఆ గుదము దగ్గర ఈ మూలాధార చక్రము ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇడ, పింగళ అండ్ సుషుమ్న అన్నటువంటి ఈ 3 నాడులుంటాయి. మనం చూస్తే ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ సింబల్ ఉంటుంది, దాంట్లో మధ్యలో ఒక లైన్ ఉంటుంది, ఇంకా 2 ఇట్లా తిరుక్కొని ఉంటాయి, మీరు గమనించుంటారు. సో అవి ఇడ అంటే మనకున్నటువంటి లెఫ్ట్ సైడ్ నాడి ఇడ అండ్ రైట్ సైడ్ పింగళ, మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. ఇవి ప్రధానంగా ఈ మూలాధార చక్రం నుంచి ఇవి పైకి వస్తుంటాయి. ఈ మూలాధార చక్రంలో ప్రధానంగా ఆ శక్తి ప్రసారం ఉంటుంది. దీన్నే ఒక పాముతో పోలుస్తారు.
ఈ మూలాధార చక్రంలో ఆ పాము పడగ పెట్టుకొని గమ్మన అలా ఉంటుంది. దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. దీన్నే ఇంకొక భాషలో కుండలిని అని కూడా అంటారు, కుండలిని యోగ అని కూడా అంటారు. మన యొక్క భౌతిక శరీరానికి ఈ భూమి యొక్క వాతావరణానికి బలమైన ఒక సంబంధం ఏర్పరిచేది ఈ ప్రధానంగా ఈ మూలాధార చక్రం. అంటే ఎర్త్ ఎనర్జీకి బాడీ ఎనర్జీని బ్యాలెన్సింగ్గా ఉంచాలి ఎప్పుడు, అది ఈ మూలాధార చక్రం నుంచే జరుగుతుంది. తన భౌతిక జీవితంలో చక్కగా తన పనులు తను చేసుకునేందుకు ఈ మూలాధార చక్రమే ఆ మనిషిని యాక్టివేట్ చేస్తుంది. ఆ పనులు చేసేందుకు చాలామంది ఇది యాక్టివేషన్లో లేనందువల్ల అలా బద్ధకంగా సోమరిగా నిద్రమత్తులు ఇలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో ఆ మూలాధార చక్రము యాక్టివేట్ కాలేదు అని అర్థం. అలాగే ఈ మూలాధార చక్ర అన్నది మన శరీరంలో వెన్నుపాము, కిడ్నీలు, అడ్రినల్ గ్రంథి వీటికి అనుసంధానం అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క చక్రాన్ని తన భౌతిక దేహంలో కొన్ని భాగాలతో అనుసంధానం అయి ఉంటుంది, రిలేషన్ ఉంటుంది, వాటి కనెక్టివిటీ ఉంటుంది. అలా ఈ మూలాధార చక్రము మనకున్నటువంటి వెన్నుపాము, స్పైనల్ కార్డ్, అలాగే కిడ్నీలు, అక్కడ ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్, సో వీటి అనుసంధానంలో ఇది ఉంటుంది. ఇది భౌతికంగా మనిషి తన లైంగికతను ప్రేరేపిస్తుంటుంది. ఇది యాక్టివేషన్లో ఉంటేనే మనిషి తన యొక్క ఈ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటాడు. అలాగే మానసికంగా ఈ చక్ర అన్నది స్థిరత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే మెంటల్ బ్యాలెన్సింగ్ స్టేట్ అనేది ఈ యొక్క మూలాధార చక్ర యాక్టివేషన్తోనే మనకు వస్తుంది. ఇంకొకటి, మనం ఏదైతే ఈ ఇంద్రియ సుఖాలు ఉన్నాయో, శబ్ద స్పర్శ రస గంధ రూపాలు అంటారు వీటిని, ఈ ఇంద్రియ సుఖాలని మనము హ్యాపీగా అనుభవించేందుకు ఈ మూలాధార చక్ర అన్నది బ్యాలెన్సింగ్లో ఉన్నప్పుడే మనకు వాటిని హ్యాపీగా అనుభవించగలం. అలాగే ఈ యొక్క మూలాధార చక్రం మనకు ఒక సంరక్షణ భావన, అంటే మనము ఒక ప్రొటెక్షన్ స్టేట్లో ఉన్న ఫీలింగ్ మనకు ఈ మూలాధార చక్రం ద్వారానే మనకు దొరుకుతుంది. ఈ మూలాధార చక్రం యాక్టివేషన్లో ఉన్నప్పుడే వీఆర్ ప్రొటెక్టెడ్ అన్నటువంటి భావన మనకు తెలుస్తుందండి. అలాగే ఈ మూలాధార చక్రంలో మనకు బ్లాక్స్ అన్నటువంటివి ఏర్పడితే, అంటే ఎలాగైతే ఫిజికల్ లైఫ్లో వాటర్ పోకుండా జంక్షన్స్లో బ్లాక్స్ ఏర్పడతాయి, ఒక్కొక్కసారి ఆ బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఆ వాటర్ అటువైపు వెళ్ళవు, అలాగా ఈ ఎనర్జీ జంక్షన్స్లో కూడా అక్కడక్కడ బ్లాక్స్ ఏర్పడతాయి. ప్రధానంగా ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ అన్నటువంటివి ఎందువల్ల ఏర్పడతాయి, ఈ భౌతిక దేహంతో మనం తెచ్చుకున్నటువంటి ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్, అంటే ఒక తల్లి తండ్రి భార్య పిల్లలు, సో ఇట్లా కొన్ని రిలేషన్స్ మనం తెచ్చుకుంటాం ఈ శరీరంతో. ఆ రిలేషన్స్లో ఎక్కడన్నా సమస్యలు ఏర్పడినప్పుడు ఈ యొక్క మూలాధార చక్రంలో ఒక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ప్రతిదానికి భయపడుతూ ఉండడం, అంటే చాలామందికి చీకటి అంటే భయము, మనుషులంటే భయము, ఏదైనా సరే చిన్న చిన్న భయాలతో బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న భయాలు లోపల పెట్టుకొని తనకున్నటువంటి అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళేంటి, మూలాధార చక్రంలో ఆ ఎనర్జీ బ్లాక్ అన్నది ఏర్పడి ఉంటుంది. సో ఈ భయాల వల్ల కూడా ఆ ఎనర్జీ బ్లాక్స్ అన్నటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే నిరాశతో జీవించడం, అంటే జీవితం పట్ల ఎలాంటి క్లారిటీ లేకపోవడం, ప్రతి దాంట్లో నిరాశ. యాక్చువల్గా మనం మన జీవితాన్ని ఎప్పుడూ ఆశాజనకంగా జీవించాలి. జీవితం పట్ల ఆశ లేకపోతే ఆ జీవితాన్ని మనం ఎంజాయ్ చేయలేం. ఆశ ఉండాలి ఎప్పుడు, అత్యాశ ఉండకూడదు ఫ్రెండ్స్. ఈరోజు హ్యాపీగా ఉన్నాను, రేపు కూడా నేను ఆనందంగా ఉంటాను అన్నటువంటి ఆశ ఉండాలి మనకు. సో జీవితం పట్ల ఎవరైతే నిరాశతో జీవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ అన్నటువంటివి ఏర్పడతాయి. అలాగే బద్ధకం, అంటే సోమరితనం, ఏ పని చేయాలన్నా కూడా బాడీ సహకరించదు, తనకి ఇష్టం ఉండదు, హాయిగా గమ్మను కూర్చొని ఉండాలనుకుంటాడు. సో ఇలాంటి వాటి వల్ల కూడా ఆ మూలాధార చక్రంలో బ్లాక్స్ అన్నటువంటివి ఏర్పడుతుంటాయి. అలాగే శారీరకంగా అలసిపోతూ ఉంటారు చాలామంది. శారీరక అలసట, ఒక గంట పని చేస్తే చాలు, ఒక అరగంట మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. సో ఇలాంటి వారికి కూడా ఈ మూలాధార చక్రంలో ఉన్నటువంటి బ్లాక్స్ వల్ల
అలా జరుగుతుంటుంది. అలాగే ఈ వెన్నునొప్పి, ఫైల్స్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు. అలాగే పీడ కలలు రావడం, అంటే సరికానటువంటి డ్రీమ్స్, యాక్చువల్గా మనం ధ్యానానికి ముందు వచ్చే కలలు, ధ్యానం తర్వాత వచ్చే కలలు వి కెన్ ఫైండ్ ద డిఫరెన్స్. ఆ డ్రీమ్స్ అంటే అంతకుముందు మన లోపల ఒక నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ ఫోర్సెస్ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ వచ్చే కలలన్నీ అలానే ఉంటాయి, పీడ కలలు ఉంటాయి. ఎక్కడికో ఎవరో తీసుకెళ్తున్నట్టు, మనల్ని కొడుతున్నట్టు, లేదా ఒక యాక్సిడెంట్ జరుగుతున్నట్టు. సో ఇట్లా రకరకాలైనటువంటి కలలు మనకు వచ్చేటివి. వన్స్ మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత అలాంటివి రావు, బికాస్ ఒక పాజిటివ్ ఎనర్జీ సిస్టమ్ అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఈ పీడ కలలు రావడం కూడా ఈ మూలాధార చక్రంలో బ్లాక్గా ఏర్పడుతుంది. ఇవి ప్రధానంగా బ్లాక్స్ ఏర్పడడానికి కారణాలు. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ చక్రాసంటి ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఉంటేనే బాగుంటుంది. బ్లాక్స్ ఏర్పడకూడదు, అలాగని ఓవర్గాను రియాక్ట్ కాకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక 2 ఇంచుల పైపులో మనం 4 ఇంచెస్ వాటర్ ఫ్లో చేసామనుకోండి, ఏమవుతాయి, డ్యామేజెస్ ఏర్పడతాయి, బ్రేక్స్ ఏర్పడతాయి. అలాగే ఈ చక్రాస్ సిస్టంలో కూడా ఓవర్గా ఇది యాక్టివేట్ అయిందంటే అక్కడ కొన్ని బ్లాక్స్ ఏర్పడతాయి. సో ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతుంది అన్నది మనం ఇక్కడ చూద్దాం. అసహనం వల్ల, అంటే ఏమాత్రం మనకు ఓర్పు లేనందువల్ల, సహనం కోల్పోయినప్పుడు. అలాగే చిరాకు పడడం, అంటే మనం ప్రతిదానికి చిరాకు పడిపోతుంటారు చాలామంది, కాసేపు కూడా ఆ ఓర్పు ఉండదు, ఆ పేషెన్సీ ఉండదు. ఉదాహరణకు ఎదుటి వ్యక్తికి, ఎదుటి వ్యక్తి మనం చెప్తాం ఒక మాట వాళ్ళకి, తిరిగి వాళ్ళు సమాధానం ఇచ్చి వినేంత ఓర్పు కూడా ఉండదు, ఎంతసేపు వీళ్ళే మాట్లాడుతుంటారు అంతే. సో ఆ సహనం మనం కోల్పోయినప్పుడు కూడా ఈ యొక్క మూలాధార చక్రము ఓవర్ యాక్టివ్ అవుతుంది. అలాగే మార్పుని వ్యతిరేకించే స్వభావం, ఫ్రెండ్స్ గుర్తుంటుకోండి, యాక్చువల్గా మనము మన జీవితాలని మార్చుకునేందుకు ఈ ధ్యానంలోకి వచ్చాం, ఇది ట్రూ. బికాస్ ఇప్పుడు ఏదైతే మనము ఈ జీవితాన్ని అనుభవిస్తున్నామో దీని పట్ల మనకు సంతృప్తి లేదు, క్లారిటీ లేదు. సో ధ్యానంలోకి ఎందుకు వచ్చాము, ఈ జీవితాన్ని మనము మార్చుకుందాం, ఇంకా బాగా జీవిద్దాం అన్నటువంటి ఆలోచనతో వచ్చాం మనం. సో ఏం చేయాలి ఇక్కడ మనము, మనలో జరిగేటువంటి, మన బయట జరిగేటువంటి ఆ మార్పులని 100% యాక్సెప్ట్ చేయాలి. ఆ మార్పుని అంగీకరించే గుణం మనం లేకపోతే మనం ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని క్లాసులు విన్నా ఇవంతా వేస్ట్. సో ఆ మార్పుని నిరాకరించడము అన్నది ఈ మూలాధార చక్రము ఓవర్ యాక్టివేట్ అయినప్పుడు మనలో ఆ స్వభావం పెరుగుతుంది. అలాగే అతిగా ఆశపడడం, అంటే మనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించకుండా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి అత్యాశ. సో దీనివల్ల కూడా ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ అనేటివి ఏర్పడతాయి. సో ప్రధానంగా వీటి వల్ల ఓవర్ యాక్టివేట్ అవుతుంది, ఆ బ్లాక్స్ అన్నటువంటి మనలో ఏర్పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈ మూలాధార చక్రము ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి, ఎనర్జెటిక్గా ఉంచుకోవాలి, బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి, సో దీనికి మార్గాలు ఏంది, సో వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మనకి ఏవైతే ఈ చక్రాస్ ఉన్నాయో వీటిని మనము యాక్టివేట్ చేసుకునేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన మార్గము ధ్యానం. ధ్యానం ద్వారా మనము చక్కగా ఈ చక్రాస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, ఉత్తేజితం చేసుకోవచ్చు. అలాగే శారీరక వ్యాయామం ద్వారా ఈ మూలాధార చక్రము ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఉండాలి అని అంటే బాడీని డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, కొంత శారీరకంగా దానికి ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. మన డైలీ లైఫ్లో శారీరక వ్యాయామం అన్నది అలవాటు చేసుకోవాలి, తద్వారా కూడా ఈ మూలాధార చక్రము యాక్టివేట్ అవుతుంది. అలాగే స్వేచ్ఛగా జీవించడం, అంటే మన జీవితము ఇప్పటి వరకు ఏమైందంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల చేత బందీ కాబడింది, అంటే మన జీవితానికి రిమోట్ అనేది వాళ్ళ చేతుల్లో ఇచ్చేస్తున్నాం మనం, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు మనం జీవిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ మూలాధార చక్రము యాక్టివేషన్లో లేనందువల్ల ఇది జరుగుతుంటుంది. సో దీని బ్యాలెన్సింగ్గా ఉండాలంటే స్వేచ్ఛగా జీవించాలి మనం, అంటే మనకు నచ్చినట్టు మనం జీవించాలి, ఇది జీవితం. అంటే ఎవరైతే వాళ్ళకి నచ్చినట్టు,
అంటే ఇక్కడ మనకు నచ్చినట్టంటే ఏమిటి, నేను రోజు దొంగతనాలు చేసి నేను జీవించాలని ఉంది, నాకు అనిపిస్తా ఉంది అలా జీవించొచ్చా అంటే అది రాంగ్. అంటే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కాకుండా నీ ద్వారా ఇతరులకు ఇబ్బంది లేకుండా నువ్వు హ్యాపీగా జీవించావు ప్రతి క్షణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా లేడీస్ ఏం చేస్తుంటారంటే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు మంచి శారీ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారు, భర్తను అడుగుతారు, ఏమండి నేను మ్యారేజ్కి వెళ్ళాలి ఏ శారీ కట్టుకోమంటారు. అప్పుడు ఏం చేస్తారు, భర్త పలానా శారీ కట్టుకోవే బాగుంటుంది అంటాడు. చక్కగా ఆ శారీ కట్టుకొని ఆ పెళ్ళికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో రిలేటివ్స్ అందరూ వస్తారు కదా అక్కడికి, వాళ్ళల్లో ఒక్కరు వచ్చి మీ దగ్గర మీ మీద ప్రేమతో ఆ చనువుతో, ఏమమ్మా ఈ శారీ కట్టుకొచ్చావు ఇంకేం లేవా నీకు, ఇంతకంటే మంచివి లేవా అని ఒక మాట అనేసారు అనుకోండి, ఒక్కసారి మీ మనసు ఏమవుతుంది, మీ ఆయన మీదకి పోతుంది, ఆయన చెప్పాడు నేను కట్టుకున్నా ఇది జరిగింది. చూశారు, అంటే మనం ఎప్పుడూ కూడా మనకు నచ్చినట్టు మనం జీవించాలి, ఇది ఇంపార్టెంట్. అదే చక్కగా మీరు ఏదైతే ఇష్టపడ్డారో మీరు ఏదైతే నచ్చారో ఆ శారీ కట్టుకుని వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆవిడ ఆ మాట అన్నా కూడా మీరు బాధపడరు, బికాస్ ఇది నాకు నచ్చింది, నేను హ్యాపీగా ఉన్నా, ఫస్ట్ నేను ఆనందంగా ఉండాలి, ఇతరులు నన్ను చూసి ఏమనుకున్నా నాకు అనవసరం అన్నటువంటి భావన మీకు కలుగుతుంది అక్కడ. సో స్వేచ్ఛగా మనం జీవించాలి, మన ఇష్టం వచ్చినట్లు మన జీవితాన్ని జీవించాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే బాగా నిద్రపోవడం, అతిగా నిద్రపోవడం కాదు, బాగా నిద్రపోవడం అతిగా నిద్రపోవడం డిఫరెన్స్ ఉంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 to 8 hours డీప్ స్లీప్ మనకు అవసరం, మన బాడీ హ్యాపీగా యాక్టివ్గా ఉండేదానికి. కొంతమంది ఒక 4 hours నిద్రపోతుంటారు, అది సరిపోదు. కొంతమంది 10 hours 12 hours నిద్రపోతుంటారు, అది వేస్ట్. సో మనం బాగా నిద్రపోవడం అంటే కనీసం 7 hours కంప్లీట్గా హ్యాపీగా నిద్రపోగలగాలి. సో తద్వారా కూడా ఈ మూలాధార చక్రము బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఇప్పుడు. అలాగే ఇంకొక టెక్నిక్ ఏంటంటే పాదరక్షలు అంటే చెప్పులు అవి లేకుండా భూమి మీద నడవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకేమైపోయిందంటే షూస్ వేసుకోవడం, సాక్స్లు వేసుకోవడం, షూస్ వేసుకోవడం, సో ఇది అలవాటైపోయింది, అసలు పాదాలు భూమినే తాకట్లేదు. ఫ్రెండ్స్ కొంతమంది అయితే నేను చూస్తుంటాను కొంతమందిని, అంటే ఇంటి బయట వాడేదానికి ఒక చెప్పులు, ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఇంకొక చెప్పులు, అంటే ఈవెన్ ఇంటి లోపల కూడా మనము చెప్పులు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చేసింది. సో మనం ఎప్పుడైనా సరే ఈ భూమికి పాదాలు ఆనిచ్చి నడవాలి, అలా నడిచినప్పుడు చక్కగా ఈ మూలాధార చక్రము యాక్టివేట్ అవుతుంది. మీరు గమనించండి, కొంతమందికి ఈ పాదాలలో నొప్పులు ఇవి ఉంటాయి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ రాళ్ల మీద మనము కనీసం ఒక 10-15 నిమిషాలు నడవాలి. నడిచినప్పుడు ఆ ఆక్యుప్రెషర్ జరుగుతుంది లోపల, అప్పుడు పాదాల్లో ఉన్నటువంటి ఆ రక్త ప్రసారం బాగా జరిగి అక్కడ ఏం ప్రాబ్లం రాదు. సో చెప్పులు లేకుండా నడవడం మనం భూమి మీద, అప్పుడు ఈ మూలాధార చక్రం చక్కగా యాక్టివేట్ అవుతుంది. అలాగే తోట పని చేయడం ద్వారా, చాలామంది చేస్తుంటారు ఇది, చాలామందికి ప్యాషన్, చక్కగా ఇంట్లో చెట్లు పెంచుకోవడము, చిన్న చిన్న మొక్కలు ఏర్పడు కలుపు మొక్కలు ఏర్పడుతూ ఉంటాయి, వాటిని చక్కగా పెరకడము, నీళ్లు పట్టడము, సో ఇవి చేస్తూ ఉంటారు. అంటే ప్రధానంగా ఇక్కడ అవుట్ అండ్ అవుట్ మనం చూస్తే చెట్ల మధ్యన మనం గడపడం అన్నది వెరీ ఇంపార్టెంట్. అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ నేచర్ గిఫ్ట్ ట్రీ, సో దానితో మనం గడపాలి. అవి పూల మొక్కలు కావచ్చు, పెద్ద మొక్కలు కావచ్చు, కూరగాయల మొక్కలు, ఏ ఒకటి చక్కగా మీరు దాంతో కాసేపు గడిపితే మీ మనసు ప్రశాంతం అవుతుంది. ఇంకొక చిట్కా, సపోజ్ మీ లోపల మనసులో కొన్ని బాధలున్నాయి, వాటిని మీరు ఇతరులకు చెప్పుకోలేరు. అఫ్కోర్స్ కొంతమంది ఇతరులకు చెప్పుకుంటే నవ్వుతారేమో, బాధపడతారేమో అని అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా ఒక మంచి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ చెట్టుతో మీరు చక్కగా యాక్టివేట్ ఇంటరాక్ట్ అవ్వండి. మీ లోపల ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి ఆ చెప్పుకోలేనటువంటి దుఃఖాన్ని దాని ముందు మీరు చెప్పండి. అది ఎంతో సహనంగా, ఓర్పుగా, ప్రేమతో వింటుంది, చక్కగా వింటుంది. అప్పుడు ఏమవుతుంది, మీ లోపల ఉన్నటువంటి ఆ దుఃఖము క్రమేణ తగ్గిపోతుంది. సో ట్రీస్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆ పూల మొక్కల ద్వారా, ప్రధానంగా స్త్రీలు పూల మొక్కల్ని బాగా ఇష్టపడతారు, ఆ చెట్ల దగ్గర ఎక్కువ గడుపుతుంటారు, గడపాలి, వాటితో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, చక్కగా చెప్పుకోవాలి. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చాలా పెద్దదైంది,
అయితే పూలు పూయట్లేదు. నేను అట ఊర్లో వెళ్ళినప్పుడు సేమ్ అలాంటి చెట్లే చక్కగా పసుపు పూలు పూస్తూ ఉన్నాయి. నేను ఒకరోజు ఇంటి దగ్గరకు వచ్చి దాని దగ్గరకు వెళ్ళి చక్కగా అన్ని చెట్లు అద్భుతంగా పూస్తున్నాయి, ఎంతో అందంగా కనిపిస్తున్నాయి, నువ్వు కూడా పూలు పూయవా, నువ్వు కూడా చక్కగా అందంగా నిన్ను చూడాలని ఉంది నాకు అని దాని దగ్గర చక్కగా ప్రేమతో మాట్లాడాను. టు మై అస్టానిష్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్, విత్ ఇన్ 3 డేస్ చక్కగా పూలు రావడం మొదలుపెట్టాయి. అంటే ప్రక్క మనుషులు, బంధువులు, స్నేహితులు మన మాట వింటారో వినరో మనకు తెలియదు, కానీ ప్రకృతి, చెట్లు మన మాట అద్భుతంగా వింటాయి ప్రేమతో చెప్తే. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో చెట్ల మధ్య గడపడం అన్నది మనకు ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం అంతే. అలా గడిపినప్పుడు మన ఈ చక్రాస్ అంటే ఈ ప్రతి చక్రాలో కూడా ఇది ఉంది, ఈ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి చక్రాస్కి. అంటే చెట్ల మధ్య గడపడము, ఈ చెప్పులు లేకుండా చక్కగా భూమి మీద నడవడము అన్నది ప్రతి చక్ర యాక్టివేట్ అయ్యేదానికి ఇది చాలా అవసరం. అలాగే ఏ పనినైనా పూర్తి ఇష్టంతో చేయడం. చూసారా, మన మూలాధార చక్రము బ్యాలెన్సింగ్ లేకపోతేనే మనం చేసే పనిని మనం ఇష్టపడం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ నేను ఒక ఉద్యోగం అనుకున్నాను, నాకు ఇంకొకటి వచ్చింది, నేను ఆ ఉద్యోగం చేయలేకపోతున్నాను బికాస్ ఆ పని నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను కూడా చక్కగా ఒక లెక్చరర్ గానో ఏదో గ్రూప్ పోస్టో కొట్టుకోవాలనుకున్నాను. నేను నాకేం వచ్చింది, ఒక హై స్కూల్ టీచర్ వచ్చింది, ఒక స్కూల్ టీచర్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? చూసారా, ఆ వచ్చినటువంటి దీన్ని మనం ఎప్పుడైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో, దానితో మమేకం అవుతామో, అప్పుడు మాత్రమే మనకు ఇంకొకటి మన మధ్యకు వస్తుంది, మన జీవితంలోకి వస్తుందని గుర్తుంచుకోండి. నేను ఎవరు అడిగి అదే చెప్తాను, అసలు ఉన్నదాన్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతే కొత్తది భగవంతుడు మీకు ఎలా ఇస్తాడు? మన జీవితంలో మనకి ఏదైతే వచ్చిందో దానిని 100% మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. దానిలో అద్భుతంగా మనము జీవించాలి. సపోజు ఒక సాఫ్ట్వేర్ జాబే వచ్చింది ఇండియాలో, మీ ఎయిమ్ ఏమో యుఎస్లో వెళ్ళాలి లేదంటే ఇంకొక స్టేట్కి వెళ్ళి మనం ఇంకొక కంట్రీకి వెళ్ళి జాబ్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఈ ఇండియాలో మీరు పొందినటువంటి జాబ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారో, అప్పుడు మీ బాస్ మీకు మంచి అవకాశం ఇస్తాడు. ఓ ఈ ప్రాజెక్ట్ వచ్చింది, మీరు యుఎస్ వెళ్ళి అక్కడ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి అని అంటారు. మీరు మీకు ఏదైతే పని ఉందో దాన్నే చక్కగా చేయలేకపోతే మీకు నెక్స్ట్ ఆఫర్ ఇవ్వడు బాస్. సో మన జీవితం హ్యాపీగా గడిచేందుకు ఈ చక్రా సిస్టమ్ తర్వాత పక్కన పెడితే, మన జీవితం హ్యాపీగా ఉండాలి అని అంటే మన ముందు ఏదైతే ఉద్యోగం ఉందో, ఏదైతే పని ఉందో, ఆ పనిని 100% ఎంజాయ్ చేయాలి. చాలామంది అంటుంటారు, నేను అలసిపోతున్నాను, నేను వంట చేసి వస్తే అలసిపోతున్నాను, లేదంటే ఇంకేదన్నా చిన్న పని చేస్తే అలసిపోతున్నాను అని. ఎందుకు అలసిపోతాము అని అంటే, మనం 100% ఆ పనిని ఆ క్షణం అక్కడ ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ చేయండి, ఆ వంట కూడా అద్భుతంగా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. చీ అబ్బా, ఏందిరా ఈ వంట చేసి పెట్టలేకపోతున్నాను, రోజు ఇదొక పని అయిపోయింది నాకు అనని అనుకుంటూ ఆ వంట చేశారంటే, తిన్న వాళ్ళకి కూడా ఆ వంట అనారోగ్యాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది, బాధలు ఇస్తుంది. చూసారు, అంటే మన ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా, మన ఆలోచనలు, వైబ్రేషన్స్ అన్నీ కూడా అన్నిటికీ వెళుతూ ఉంటాయి. పత్రి సార్ క్లియర్గా చెప్తారు, ధ్యానులకి వంట పెట్టాలి, భోజనం పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ధ్యానం చేసే వాళ్లే వంట చేయాలంటారు సారు. బికాస్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ, వాళ్ళ ప్రేమ, ఆ ఆనందము, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఏం చేయాలి, మన మూలాధార చక్రం అద్భుతంగా యాక్టివేట్ అవ్వాలి అని అంటే, మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని క్లియర్గా చేయాలి, ఇష్టంతో చేయాలి, కష్టంతో ఎప్పుడూ చేయకూడదు. అలాగే ఈ మూలాధార చక్రము యాక్టివ్గా ఉండాలి అని అంటే, ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది, మనం అలవరుచుకోవాల్సింది సహనం, ఓర్పు. ఎప్పుడు మనం ఓర్పుతో ఉండాలి. మనలో ఎంత సహనం పెరిగే కొద్దీ మన మూలాధార చక్రం అంత అద్భుతంగా యాక్టివేషన్లో ఉంటుంది. యాక్చువల్గా ఒక ఆత్మ ఈ భూమి మీదకి వచ్చిందే ఈ రెండు నేర్చుకోవడానికి, ఒకటి సహనము, రెండు ప్రేమ. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సహనము, ప్రేమ ఇవి రెండు నేర్చుకోవాలి మనం. ఇవి రెండు మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం ఈ భూమి మీద అద్భుతంగా జీవించినట్లు లెక్క. ఇంకొకటి ఏంటంటే, ఈ మూలాధార చక్రము అన్నది పృథ్వీతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. మనకు పంచతత్వాలు ఉన్నాయి. సో ఈ ఐదు తత్వాలతో మన చక్రాలు కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇందులో ఈ మూలాధార చక్రము అన్నది భూతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. మరి మనము ఏదైతే ఈ ధ్యానాన్ని మనం
సాధనని మనం చేస్తూ ఉన్నాము. ఈ ధ్యానాన్ని మనం ఉపయోగించుకొని మనకున్నటువంటి ఈ మూలాధార చక్రాన్ని మనము యాక్టివేట్ చేసుకునేందుకు ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తాం. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేందుకు చక్కగా మనం ధ్యానంలో కూర్చుందాం. ఈ ధ్యానంలో నేను చెప్పేటువంటి ఈ సంకల్పాలను మీరు వింటూ మీ ధ్యానాన్ని హ్యాపీగా కొనసాగించండి. అంటే ఈ సంకల్పం అనేది మనం ఎందుకు చేస్తాము అని అంటే మన లోపలికి ఏమి రావాలో దాన్ని ఇన్వైట్ చేసేందుకు, మన నుంచి బయటికి ఏది వెళ్లాలో వాటిని పంపించేందుకు, అంతే ఇంకేం లేదు. ఎవరన్నా బయట నుంచి డోర్ కొట్టారు, మీరు డోర్ తీస్తేనే లోపలికి వస్తారు. సో అలాగా మన లోపలికి ఏవైతే రావాలో అవన్నీ మనకు వచ్చేందుకు మనం యాక్సెప్ట్ చేయాలి. అలాగే మన నుంచి వెళ్ళిపోవాలంటే కూడా మన అంగీకారం ఉండాలి. సో అందుకోసమే ఈ సంకల్పం అన్నది మనం చేస్తూ ఉంటాము. చక్కగా నేను సంకల్పాలు చెప్తూ ఉంటాను. మొదటిగా చెప్పేటువంటి ఒక 2-3 సంకల్పాలు మాత్రం మీరు అనుకోండి మనసులో. ఆ తర్వాత చెప్పేటువంటివన్నీ చక్కగా వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి, శ్వాస మీద ధ్యాస పెట్టి. ఓకే ఫ్రెండ్స్, అందరం ధ్యానంలో కూర్చుందాం. ఒక హాఫ్ అన్ అవర్ మూలాధార చక్రాన్ని మనం ఈ ధ్యానం ద్వారా యాక్టివేట్ చేసుకుందాం. హాయిగా కూర్చుందాం. వీలైతే అవకాశం ఉన్నవాళ్ళు నేల మీద కూర్చునేదానికి ప్రయత్నించండి. కూర్చోగలిగిన వాళ్ళు నేల మీద కూర్చోవచ్చు. అలా కూర్చోలేని వాళ్ళు కుర్చీలో, సోఫా మీద, మంచం మీద, మీ ఇష్టం. హాయిగా కూర్చోండి. స్థిర సుఖ ఆసనం. మీకు ఏ ఆసనమైతే హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ మీ శరీరం సహకరిస్తుందో ఆ ఆసనంలో కూర్చోవాలి. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకోవాలి. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ స్లోలీ. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల వెంట పోరాదు మిత్రులారు. జస్ట్ అబ్జర్వ్ దెమ్, వాటిని గమనిస్తూ ఉండండి. నేను ఓకే చెప్పేంత వరకు దయచేసి కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వ్రేళ్లు తీయరాదు. మనం ఎంత సాధన చేస్తామో అంత ఫలితం ఉంటుంది. హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఈ అద్భుతమైన ధ్యానానికి మన మధ్యకు ఇచ్చేసి వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వాల్సిందిగా పూజ్యశ్రీ పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, ఆదిగురువు పరమశివుణ్ణి, వినాయకుణ్ణి, షాకిని మాతను, ఆర్కేంజల్
గాబ్రియల్ను, ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ను, కర్మదేవతలను, మన అందరి పూర్ణాత్మలను, మన జీవిత మార్గదర్శకులను, భూమాతను, సమస్త ప్రకృతిలోని చైతన్య శక్తిని, పిరమిడ్ లోకాలలోని శక్తివంతమైన పిరమిడ్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. మనసులో ఇలా అనుకోండి ఫ్రెండ్స్, నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నా చుట్టూ ఉన్న మాస్టర్స్కు నన్ను నేను సరెండర్ చేస్తున్నాను. పరిపూర్ణంగా మీ యొక్క యాక్సెప్టెన్సీని తెలియచేయండి. హాయిగా ధ్యానం చేసుకోండి. ఎలాంటి అనుమానము వద్దు, ఎంతో విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగాలి. మూలాధార చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్ని ఇన్వైట్ చేసుకుందాం. ఈ ధ్యానము కొనసాగేంత వరకు ఆ క్రాప్ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం చేయాలి అనుకుందాం. ఇలా సంకల్పించుకుందాం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నాను. నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగుతూ, నా ద్వారా ఎంతో ధ్యానము, ఆత్మజ్ఞానము నా చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుక్షణము అందించబడాలి. ఇలా సంకల్పించుకుందాం, నా మూలాధార చక్రంలో ఉన్న బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి, నా విశ్వాత్మ నుండి ఈ ఆత్మకు, ఈ దేహంలోని ప్రతి అణువుకు అంది నా మూలాధార చక్రము పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి.
హాయిగా కూర్చుందాం. ఇలా అనుకుందాం, నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న సరికాని ఆలోచనలు, భావనలు, ఎనర్జీస్ అన్నింటినీ నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ఇలా సంకల్పించుకుందాం, నేను నా జీవితంలోని అన్ని అణచివేయబడిన కోరికలు, వాటి రూపాలు నా మూలాధార చక్రంలో రూపాంతరం చెందాలి. సరికాని మితిమీరిన కోరికల పట్ల పూర్తి అవగాహన, ఎరుక నాలో ఏర్పడాలి. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. డివైన్ లైట్ ఎనర్జీని మనలోకి ఇన్వైట్ చేస్తున్నాం. లేత ఎరుపు రంగు కాంతి మీ బ్రహ్మరంధ్రము గుండా మీలోకి ప్రవేశిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. అది మీ బ్రహ్మరంధ్రము గుండా మీలోకి ప్రవేశించి
మీ మూలాధార చక్రంలోకి వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ దృష్టిని మీ మూలాధార చక్రం మీద ఉంచండి. మీ వెన్నుముకకి కింద దిగువ భాగంలో ఇలా సంకల్పించుకుందాం, నేను అనేక జన్మలలో భయంతో కానీ బాధతో కానీ విడుదల చేసిన ఈథర్ బాడీస్ అన్నీ నా నుండి పరిపూర్ణంగా విడుదలై కాంతిగా మారి పంచభూతాలలో కలిసిపోవాలి. పూర్తి ఎరుకతో మనం ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. పూర్తి విశ్వాసంతో ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. ఇది ఒక మహా అద్భుతమైన ప్రక్రియ. మన మూలాధార చక్రాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకుని శక్తివంతం చేసుకుని బ్యాలెన్స్ చేసుకునేందుకు మనం ఈ సాధనను కొనసాగిస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా సంకల్పించుకుందాం, మార్పుని అంగీకరించకుండా మొండిగా వ్యవహరించడం, మొండితనంతో జీవించడం, సానుభూతి కోసం నా కష్టాలని ఇతరులతో చెప్పుకోవడం, తద్వారా ఏర్పడినటువంటి బ్లాక్స్ అన్నింటినీ నా మూలాధార చక్రం నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. సప్త సముద్రాలచే ఏర్పడిన సాల్ట్ పిరమిడ్ని మన తల మీదకి ఆహ్వానిస్తున్నాం. దాని ద్వారా నాలోకి శక్తి ప్రవాహం జరగకుండా అడ్డు తగులుతున్న సరికాని ఎనర్జీస్ అన్నీ ఈ క్షణమే పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలి.
నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ నా అన్ని శరీరాల్లో జరుగుతుంది అని సంకల్పించుకుందాం. గత జన్మలకు సంబంధించిన దేహాలను ఇన్వైట్ చేసుకుందాం. వాటి యొక్క వ్యక్తిత్వాలు, సరికాని కోణాలు, అవన్నీ పరిపూర్ణంగా విడుదలవ్వాలి. కాంతిగా మారి పంచభూతాలలో కలవాలి అని సంకల్పించుకుందాం. ఇలా సంకల్పించుకుందాం, నా మూలాధార చక్రంలో ఉన్న భయాలన్నీ పరిపూర్ణంగా రిలీజ్ అవ్వాలి. అవి ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ శరీరానికి సంబంధించినవైనా పరిపూర్ణంగా నా నుండి విడుదలయ్యేందుకు నేను అనుమతిస్తున్నాను. చీకటికి సంబంధించిన భయాలు, నీటికి సంబంధించిన భయాలు, ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నప్పుడు ఏర్పడ్డ భయాలు అన్నీ మీ యొక్క కణాల నుండి, మీ సబ్కాన్షియస్ మైండ్ నుండి పరిపూర్ణంగా విడుదలవ్వాలి. ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. వారి సహకారంతో ఈ భయాలకు సంబంధించిన ఆలోచనలు, టెంప్లెట్స్ అన్నీ కూడా మీ అన్ని శరీరాల నుండి మూలాలతో సహా తొలగించవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ భూమి మీద మీరు ఎంచుకున్న మీ జీవితాన్ని మీరు ఎంతగా ఇష్టపడతారో, ఎంతగా అంగీకరిస్తారో, ఈ భూమి మీద జీవించేందుకు మీరు ఎంతగా ఇష్టపడతారో అంత అద్భుతంగా మీ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది.
భూమాతను ఇన్వైట్ చేసుకుందాం. భూమాతను అవమానించి ఉన్న ఇబ్బంది పెట్టి ఉన్న మనస్ఫూర్తిగా క్షమించమని ప్రార్థిద్దాం. భూమి యొక్క చైతన్యంతో పరిపూర్ణంగా కనెక్ట్ అవుదాం. భూమితో మన కనెక్షన్ సరిగా ఉన్నప్పుడే మన మూలాధార చక్రము అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. తద్వారా జీవితం ఒక వరంగా మనం స్వీకరిస్తాం. ఈ భూమి మీద మీరు ఎంతగా ఉండడానికి ఇష్టపడతారో అంతగా మీ మూలాధార చక్రము యాక్టివేట్ అవుతుంది. మిత్రులారా, ఈ భూమి మీద మన జీవితము, మన పూర్ణాత్మ మనకిచ్చిన వరం, ఫ్రెండ్స్ ఇలా అనుకుందాం, నా మూలాధారానికి సంబంధించిన అడ్రినల్ గ్లాండ్ పూర్తిగా యాక్టివేట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ గ్రంథి మీద నా పూర్ణాత్మసే సృష్టించబడిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ శాశ్వతంగా ఏర్పడి అది అన్ని వేళలా పూర్తి యాక్టివేట్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నా జీవితాన్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను అని మనస్ఫూర్తిగా సంకల్పించుకుందాం. మీ జీవితం ఎలాంటిదైనా, ఎలా ఉన్నా పరిపూర్ణంగా అంగీకరించండి. మీ జీవితానికి కృతజ్ఞతలు చెప్పుకోండి.
అలాగే మీ జీవితపు మాధుర్యాన్ని అనుభూతి చెందేందుకు మీకు సహకరిస్తున్న మీ శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోండి. నిండు మనస్సుతో లేత ఎరుపు రంగు కలర్ ఎనర్జీస్ని మనం స్వీకరిస్తున్నాం. రోజ్ కలర్ ఎనర్జీస్ మీలోకి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇలా సంకల్పించుకుందాం, ఇప్పటి వరకు నేర్చుకున్న ద్వంద్వత్వం తాలూకా ఏర్పడిన గత జన్మల ద్వారా ఏర్పడిన నమూనాలు, గతం నుండి వచ్చిన బాధ, దుఃఖం, భయం, నెగటివ్ ఆలోచనలు, ద్వేషం, వీటి ద్వారా ఏర్పడిన నెగటివ్ ఎనర్జీస్ అన్నీ నా మూలాధారం నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. నేను పూర్తిగా స్థిరత్వంలో ఉన్నాను. నా శరీరంతో పూర్తి స్థాయిలో అనుసంధానమై ఉన్నాను. నేను నా ఎదుగుదలకు సహకారం అందించే అవకాశాలను ఆహ్వానిస్తున్నాను. నా ఎదుగుదలకు సహకరించే అవకాశాలకు, అనుభవాలకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నా జీవితం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా సాగుతూ ఉంది. నన్ను నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను. డివైన్ లైట్ ఎనర్జీ ఎరుపు రంగులో ఉన్న ఎనర్జీ మీ మూలాధార చక్రం నుండి పైకి పోతున్నట్టు ఫీల్ అవ్వండి. ఆ ఎనర్జీ మీ మూలాధార చక్రాన్ని మిగతా చక్రాలతో అనుసంధానం చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి.
నా మూలాధార చక్రము, దానిపైనున్న అన్ని చక్రాలతో అనుసంధానమవుతుంది అనుకోండి. అన్ని వేళల సమస్థితిలో ఆనందంగా నా భౌతిక జీవితము గడిపేందుకు నాకు సహకరిస్తున్న నా మూలాధార చక్రానికి కృతజ్ఞతలు. లాస్ట్ 5 మినిట్స్, ఆఖరి 5 నిమిషాలు. మీ మూలాధార చక్రంలో ఉన్న చుట్టుగా చుట్టుకొని ఉన్న ఆ పాము, ఆ సర్పము చక్కగా పైకి లేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ ఇడ పింగళ నాళుల ద్వారా ఆ సుషుమ్న నాడి అద్భుతంగా యాక్టివేట్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. మిగతా అన్ని చక్రాలు ఈ మూలాధార చక్రంతో అనుసంధానం అవుతున్నాయి. ఈ క్షణం నుండి మీ భౌతిక జీవితము ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, పరిపూర్ణ ఆరోగ్యంతో, అద్భుతంగా సాగుతుంది. దీనిని మీరు పరిపూర్ణంగా విశ్వసించాలి ఫ్రెండ్స్. మీ మూలాధార చక్రము ఎంత యాక్టివ్గా ఉంటే మీ భౌతిక జీవితంలో మీరు అంత యాక్టివ్గా పనిచేస్తారు. ఆఖరి 2 నిమిషాలు, లాస్ట్ 2 మినిట్స్. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 మినిట్. ఇప్పటి వరకు ఈ ధ్యానానికి సహకరించిన హాస్టల్ మాస్టర్స్కు,
మన శరీరాలకు. థ్యాంక్స్ చెప్పుకుంటూ నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్లను కళ్ళపై ఉంచుకోండి. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. హాయిగా సంతోషంగా మీ కళ్ళు తెరవాలి. మీ రెండు చేతులను మీ కాలి వ్రేళ్ళ దగ్గర నుంచి మీ తల వరకు చక్కగా అలా నిమురుకుంటూ ప్రేమతో చక్కగా అలా నిమురుకోండి.